హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జీడావకాయ పట్టుకునే రోజులు వచ్చేసినాయి కదా. మామిడికాయతో జీడావకాయ ఎలా పెట్టాలో ఒక పట్టు పెట్టేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవు పిండి 1 కప్పు తీసుకున్నాను, మెంతి పిండి 1/2 కప్పు తీసుకోవాలి, 1/2 కప్పు ఉప్పు సాల్ట్ తీసుకోవాలి, 5 మామిడికాయలు తీసుకున్నానండి ఆవకాయకి, అలాగే 1/2 కేజీ వరకు మంచినూనె తీసుకోవాలి, వేరుశనగ నూనె తీసుకున్నాను, 1 గ్లాసు అంటే 1/2 కేజీ కారం పడుతుంది. ముందుగా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని శుభ్రంగా గుడ్డతో తీసుకుని ఇదిగా నీళ్ళు నారబెట్టుకోవాలి తడినంతపోయే వరకు. ఆ ముక్కల్ని 1 బాక్స్లో తీసుకున్నాను నేను, 1 ప్లాస్టిక్ బాక్స్లో చేస్తున్నాను. ఇవన్నీ 1 బాక్స్లో తీసుకుని దానిలో మనం ఆవు పిండి, మెంతి పిండి, కారం, ఉప్పు, నూనె ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. స్పూన్తో కానీ గరిటెతో కానీ అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా ముక్కు పెట్టేలాగా బాగా తిప్పుకోవాలి. వెల్లుల్లిపాయలు 10 రెబ్బల్ని కొంచెం చిటక కొట్టుకున్నట్టు చేసుకుని ఆ పచ్చళ్ళు మిక్స్ చేసుకోవాలి. అన్ని శుభ్రంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. తర్వాత రోజుకి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. జీడావకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.